मरो ब्रेकिंग न्यूज चूस्तुन्ना वैसीपी एमएलसी जकिया खनम पै तिरुमल पोलीस स्टेशन लो केस नमोदैंदि तिरुमल वीआईपी ब्रेक दर्शन टिकेट्लु अधिक धरकु विक्रयिंचिनट्लु एमएलसी जकिया खनम पै आरोपणलु रावडं कलकलं रेगुतोंदि श्रीवारी दर्शन टिकेट्ल विषयंलो मोसं चेशारंटू बेंगळूरुकु चेंदिन भक्तुडु फिर्याद चेशाडु आरु वीआईपी ब्रेक दर्शन टिकेट्लकु 65000 रूपायलु वसूलु चेशारनि आरोपिंचाडु का तिरुमल टिकेट्लु पै विवादं रेपटं तोटि वैसीपी एमएलसी जेकिया खनम पै मात्रं केस नमोदैनट्लु तेलुस्तुंदी दीनि पै मरिंत समाचारं मा प्रतिनिधि प्रसाद मरिंत समाचारं अंदिंचडानिकि सिद्धंगा उन्नारु प्रसाद एंटी वैसीपी एमएलसी जेकिया खनम पै एलांटि आरोपणलु वच्चायि एंटी इक ब्रेक दर्शनानिकि आमे एलांटि सिफारसु लेख राशारु थैंक यू रवि తిరుమల శ్రీవారి దర్శనానికి మామూలుగా వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సిఫార్సు లెటర్లు అయితే పంపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ రాయచోటి ఎమ్మెల్సీ జకియా ఖానమ్ము తన సిఫార్సు లెటర్లను టీడీడి దర్శనాల కోసం ఇస్తున్నారు. అయితే ఆయన సిఫార్సు లెటర్ల పైన బెంగళూరు చెందిన ఓ భక్తుడు దాదాపు 65000 రూపాయలకు ఆరు బ్రేక్ దర్శన టికెట్లను 65 రూపాయలకు తనకు అన్నాడని చెప్పి టీడీడి విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు తీసుకున్న విజిలెన్స్ అధికారులు వెంటనే ఆ సిఫార్సు లెటర్ ఎప్పుడు వచ్చింది, ఎవరికి ఇచ్చారు, అసలు ఎవరు రెఫరెన్స్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలకి జైలు ఆఫీస్ లో సిఫార్సు చేశారు అనే దాని మీద విచారణ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే జగియా ఖానం పైన కేసు అయితే నమోదు చేశారు. అయితే గతంలో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక బ్రేక్ దర్శనాలను ఈ విధంగా సిఫార్సు ద్వారా అమ్ముకున్నారని చెప్పి అయితే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం టీడీపీ విజిలెన్స్ పూర్తిగా అయితే ఆయన ఎమ్మెల్సీ అయిన తప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లెటర్లు సిఫార్సు లెటర్లు పంపించారు, ఎంతమంది బ్రేక్ దర్శనాలు తీసుకున్నారు అనే దాని మీద అయితే విచారణ చేపడుతోంది. మరి కొద్దిసేపట్లో కూడా టీడీపీ పూర్తి సమాచారాన్ని మనకు అందించే అవకాశం ఉంది రవి. ప్రసాద్ అంటే దీని మీద ఏమైనా విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి ఏ విధంగా చేపట్టే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? తప్పకుండా రవి, ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ప్రాథమికంగా జకియా ఖానం పైన కేసు అయితే నమోదు చేశారు. టీడీడీ విజిలెన్స్ పూర్తిగా ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకుంది, పూర్తిగా విచారించే అవకాశం ఉంది. అయితే ఈయన గతంలో కూడా ఎన్ని సిఫార్సు లెటర్లు తీసుకున్నారు, గతంలో ఈ విధంగా డబ్బులకు అమ్ముకున్నారా లేదా అనే దాని మీద అయితే విచారణ అయితే జరుగుతా ఉంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ఆయన మీద కేసు నమోదు చేశారు రవి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.